నమస్కారం అండి, నా పేరు లక్ష్మి. పూర్వం అదే మన పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలంలో ఒకసారి కృష్ణ పరమాత్ముడు పాండవులు చూడటానికి వచ్చారు. వచ్చి అక్కడ ఉంటూ యోగక్షేమాలన్నీ అడుగుతూ తెలుసుకుంటూ ఉంటే ఆ దారిని అట్లా ఇద్దరు కృష్ణుడును అర్జునుడు ఇద్దరు మాట్లాడుకుంటూ చేసుకుంటూ వాళ్ళ మధ్య మాటలు జరిగాయట. దాతృత్వం అనేది ఎంతో గొప్పది, ఈ సృష్టిలో ఆవు పాలిస్తుంది, ఏ ఫలాపేక్ష లేకుండా ఆవు పాలిస్తుంది, అట్లాగే చెట్లు ఫలాలు ఇస్తాయి, నదులు నీరు ఇస్తాయి, ఈ విధంగా ఒక్కొక్కటి ఫలాపేక్ష లేకుండా వాటికి ఒకటి తిరిగి కోరకుండా వాళ్ళు ఫలాల్ని ఇవ్వటం కానీ ఒకరికి ఇది చేయటం కానీ నదులు కానీ చెట్లు కానీ ఇవన్నీ కూడా ఈ విధంగా జనులకి చేస్తూ మహోపకారం చేస్తున్నాయి. ఈ విధంగాను అట్లాగేను కర్ణుడు ఉన్నాడు, మంచి దాతృత్వం గలవాడు కర్ణుడు. ఆ విధంగా కర్ణుడికి కర్ణుడు మించిన దాన కర్ణుడు కూడా ఎక్కడ లేడు. కర్ణుడు కర్ణుడే సాటి అని చెప్పి ఇద్దరి మాటల మధ్యలో కర్ణుడి గురించి ప్రస్తావన వచ్చి అర్జునుడితో కృష్ణుడు చెప్పాడట. చెప్పంగానే, బావా నీతో నేను ఎంతో స్నేహంగా ఉంటాను, మన ఇద్దరం ఎంతో స్నేహితులం కదా, మరి ఏనాడు నన్ను పొగడవు, మరి ఆ కర్ణుడిని అంత బాగా పొగడతావే దాతృత్వంలో, కర్ణుడు బాగా దానం చేస్తాడు, కర్ణుడు బాగా గొప్ప ఇది, కర్ణుడు మించిన దాన గుణం గలవాడు ఈ సృష్టిలో లేడని చెప్పి చెప్తావే, మరి నీకు నేను స్నేహితుడిని కదా, మరి ఏంటి అని చెప్పినని అని అర్జునుడు కర్ణుడు శ్రీకృష్ణ భగవానుడితో చెప్తాడనమాట. అప్పుడు కృష్ణ భగవానుడు చెబుతాడు, అర్జున సరేను, నీకు ఆ కర్ణుడికి ఒక పరీక్ష పెడతాను నేను, ఆ పరీక్షలో కనుక నువ్వు నెగ్గితే నీవే దాతృత్వం అతని మీద గొప్పవాడివిగా దాతృత్వంలో అవుతావు అని చెప్పిన అనగానే, చెప్పు బావా ఆ పరీక్ష ఏంటి అని చెప్పినాను. అదిగో దూరంగా ఒక కొండ ఉన్నది, బంగారు కొండ. ఆ కొండని నువ్వు సాయంత్రం లోపల దానం చెయ్యాలి, నువ్వు ఆ బంగారు కొండని నువ్వు దానం చెయ్యాలి, ఎవరికన్నా ఫలాపేక్ష లేకుండా నువ్వు దానం చెయ్యాలా, అట్లాగే కర్ణుడికి కూడా చెప్తాను అని చెప్పినని కృష్ణ భగవానుడు చెబుతాను. అట్లాగే బావా నేను దానం చేస్తాను, అదెంత పని చేస్తాను, ఆ బంగారు కొండను దానం ఇవ్వమన్నావు కదా సాయంత్రం లోపల చేస్తాను అని చెప్పి ఒక గడ్డ పంపు తీసుకొని ఆ బంగారు కొండను కొద్ది కొద్దిగా తవ్వటం మొదలు పెట్టారు అర్జునుడు. అంతంత తవ్వటం, ఒకళ్ళకి దానం ఇవ్వటం, బంగారు కొండ ముక్కలు ఒక్కొక్క రాయి తీసుకోవటం, అక్కడ కాస్త దానం ఇవ్వటం, ఈ విధంగా చేస్తూ ఉంటే సాయంత్రానికైనా కూడా ఆ బంగారు కొండ అసలు తరగదనమాట. ఆ విధంగానే ఆ కొండ అట్టాగే ఉంటుంది. ఇంతంత తీసి కొద్ది కొద్దిగా ఇస్తుంటాడు ఈ అర్జునుడు, చీకటి పెట్టుకోబోతుంది, సూర్యాస్తమయం లోపల ఈ పని చేయమన్నాడు కృష్ణ భగవాను. సరే అని చెప్పి ఇట్లా ఈ విధంగా ఉండంగానే అప్పుడే ఇంకా కృష్ణుడు అంటాడు, చీకటి పడిపోయింది కదా, అక్కర్నుడు కూడా అవకాశం ఇవ్వు, ఆయన ఏమన్నా దానం చేస్తాడేమో, నీకు ఇంకా తరగలేదు కదా అని చెప్పిననే అర్జునుడితో చెబుతాడు. సరే బావా అట్లాగేను అనగానే కర్ణుడికి కబురు పెడతాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఏమయ్యా కర్ణ నువ్వు వచ్చి ఈ విధంగా బంగారు కొండ ఉన్నది నువ్వు దానం చెయ్యాలా అని చెప్పిననే కబురు పెడతాడు కృష్ణ పరమాత్మ. సరే కర్ణుడు ఏం చేస్తాడు, ఈ మధ్యలో జరిగిన ఈ యుద్ధాలు జూదాలు అవన్నీ కూడా ఆర్మారికలన్నీ మర్చిపోయి కృష్ణ పరమాత్మ పిలిచాడు కదా అని చెప్పి వస్తాడు. వచ్చి ఏం బావా చెప్పు ఏం చెయ్యాలి నేను పరమాత్మ అని చెప్పిననే ఆ కర్ణుడు శ్రీకృష్ణ భగవాను అడిగితే, కర్ణ నువ్వేం చేస్తావంటే ఈ కొండని సూర్యాస్తమయం అయిపోబోతున్నది, నువ్వు దానం చెయ్యాలా, మరి నువ్వు దానం చేస్తావా ఈ కొండని ఎవరికన్నాను అని చెప్పిననే అంటాడు. ఎంత అదెంత పని కృష్ణ పరమాత్మ, చిటికలో చేసేస్తాను దానం అని చెప్పి ఆ దారిని పోతున్న ఒక బ్రాహ్మడు కనపడతాడు. బ్రాహ్మణుడు కనపడితే ఆ బ్రాహ్మణుడు పిలిచి, ఏమయ్యా బ్రాహ్మణ ఈ విధంగా నేను ఈ కొండని బంగారు కొండని నీకు దానం చేస్తాను, నువ్వు స్వీకరిస్తావంటే అలాగే నాయన మహారాజా స్వీకరిస్తాను అని చెప్పి చెప్తాడు. చెప్పగానే వెంటనే కర్ణుడు ఆ బంగారు కొండను మూడుసార్లు అన్నేళ్లతోనే మూడుసార్లు ఆ బ్రాహ్మణ చేతిలో ఈ బంగారు కొండను నేను దానం చేస్తున్నానని తీర్థం వదులుతాడు. ఈ దానం సమర్పయ్యామి, ఈ బంగారు కొండ ఈ బ్రాహ్మడికి దానం సమర్పయ్యామి అని చెప్పి నీళ్ళు వదులుతాడు. వెంటనే అతనికి స్వీకరిస్తాడు అయిపోతుంది. అప్పుడు చెప్తాడనమాట కృష్ణ పరమాత్మ, నువ్వేం చేశావు, ఆ కర్ణుడు ఏం చేశాడు, నువ్వు సాయంత్రము దాకా కాస్త తవ్వుతున్నావు, తను ఏ ఫలాపేక్ష కోరుకోరా, అదంతా మొత్తం నా కింద ఉందని తను కర్ణుడు భావించలేదు, మొత్తం దాన కింద పంపించి పారేశాడు ఒక్క నిమిషంలో, అది దాతృత్వం అంటేను, మరి ఎవరు గొప్ప అని చెప్పినని అప్పుడు ఆ పరమాత్ముడు అర్జునుడిని ప్రశ్నిస్తే అప్పుడు అర్జునుడు తలంచుకుంటాడు. ఇట్లా ఏ విధంగా ఆ కర్ణుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఏమి వచ్చినా సరే ఆ దాతృత్వాన్ని మాత్రం
ఏనాడో వీడలేదు పరంధాముడు ఆ కర్ణుడు, ఎంతో గొప్ప దాన కర్ణుడు అనమాట. ఈ విధంగా లోకల్లో ఆయన ఆదర్శంగా కూడా నిలిచిపోయాడు ఆ కర్ణుడు. ఆ విధంగా ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి.